హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక కొత్త చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చెప్పబోయేది టేబుల్ రోజ్, అనగా గడ్డి గులాబీ. దీనినే పోర్చులక గ్రాండిఫ్లోరస్ అని కూడా పిలుస్తారు. ఇలా అనేక పేర్లతో పిలువబడే ఈ గడ్డి గులాబీ, దాని యొక్క విశేషత, దానివల్ల ఉండేటువంటి ఉపయోగాలు ఈరోజు మీకు నేను తెలియజేయబోతున్నాను. ఈ మొక్క యొక్క ఉపయోగాలు గనక మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంత చిన్న మొక్కతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అని మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకు ఈ మొక్కను ఉపయోగించి మనం ఎలాంటి లాభాలు పొందొచ్చు, ఎలాంటి అనారోగ్య సమస్యల్ని మనం దూరం చేసుకోవచ్చు, ఈ మొక్కను ఎలా ఉపయోగించాలి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మొక్క ఏ ప్రాంతంలో పెరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వివరమంతా తెలుస్తుంది. పోర్చులక గ్లాండిఫోరా, ఈ మొక్క మన ఇంటి పెరట్లో నిత్యం కనిపించేటువంటి మొక్క. దీనిలో ఉన్న ఔషధ గుణాలు మనకు చాలా ఉపయోగాలు మనకు చాలా ఉపయోగపడతాయి. ఎంతో అందంగా చిన్న చిన్న రంగురంగుల పూలతో చాలా అందంగా కనిపించే ఈ పోర్చులక మొక్క మన ఇంటి గుమ్మానికి అందాన్ని ఇవ్వడమే కాకుండా మనకి కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది అని చెప్తున్నారు మన ఆయుర్వేద నిపుణులు. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దీని యొక్క పువ్వులు, వేర్లు, ఆకులు, ప్రతి ఒక్క భాగం కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగంగా ఉంటుంది అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అందువల్ల ఈ మొక్కను ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క సాయంత్రం అయితే చాలు ముడుచుకుపోతుంది, అనగా ఈ మొక్కకు పూచినటువంటి పువ్వులు విచ్చుకొని ఉండకుండా సాయంకాలానికి ముడుచుకుపోతాయన్నమాట. ఈ మొక్క యొక్క పువ్వులు ఉదయాన్నే సూర్యరశ్మి తగలగానే విచ్చుకుంటాయి, అదే సాయంత్రం అవ్వగానే సూర్యుడు అస్తమించగానే ముడుచుకుపోతాయన్నమాట. అందువల్ల ఈ మొక్కని సన్ రోజ్ అని కూడా పిలుస్తారు. కేవలం సూర్యరశ్మి పడుతున్నంతసేపు మాత్రమే ఈ పువ్వులు అందంగా విచ్చుకుంటాయి. ఈ పూల వలన, ఈ చెట్ల వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్నో ఆరోగ్య సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే చర్మ సమస్యలు, జుట్టు రాలిపోవడం, జుట్టు ఊడిపోవడం, నల్లని జుట్టు తెల్లబడిపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఈ వీడియోలో మనం ఎలాంటి అనారోగ్య సమస్యలకు ఈ మొక్క ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఈ మొక్కను ఉపయోగించడానికి ఈ పూలను కానీ మొక్కను కానీ సాయంత్రం 6 తర్వాత, అనగా సూర్యుడు అస్తమించిన తర్వాత కట్ చేయకూడదు. ఎందుకంటే ముడుచుకుపోయి ఉంటుంది అని మాత్రం మీరు అనుకోవద్దు. ఆ సమయంలోనైనా మీ యొక్క వైద్యం కోసం ఈ మొక్కను మనం కట్ చేసుకోవచ్చు. ఈ మొక్కను మీ జుట్టుకు అప్లై చేసుకోవాలనుకుంటే చక్కగా ఈ మొక్క కాండం దగ్గర నుంచి కట్ చేసుకొని 4-5 రెమ్మలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని పక్కన పెట్టుకోండి. ఈ మొక్కకున్నటువంటి ఆకులు సూదిగా, సూదులలాగా ఉంటాయన్నమాట, అంటే నీడిల్స్ లాగా ఉంటాయన్నమాట. ఇలా నీడిల్స్ లాగా ఉన్నటువంటి ఆ ఆకులను చక్కగా వలుచుకొని ఓ గిన్నెలో పెట్టుకోండి. ఆ తర్వాత ఈ కొమ్మకి ఉన్నటువంటి పూలను కూడా తీసుకొని ఓ ప్రక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ పూలను, ఈ ఆకులను తీసుకోవడమే కాకుండా ఆ కొమ్మలో లేతగా ఉన్న భాగాన్ని తీసుకోండి. ఈ లేతగా ఉన్న భాగాన్ని తీసుకున్న తర్వాత ఆ ముదురు భాగాన్ని మాత్రం మీరు మరలా నేలలో పాతండి. పాతిన కొన్ని రోజులకే అది మళ్ళీ చిగురుస్తుంది, త్వరగా పూలు పూస్తుంది. ఎందుకంటే ఈ మొక్కకు త్వరగా బతికేటువంటి గుణం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ మొక్కలో ఉన్నటువంటి ఆకులను, లేత కాడలను, పువ్వులను తీసుకొని ఓ చిన్న సనికెల లేకపోతే చిన్న రోలు తీసుకుని దాంట్లో వేసి కాస్త నీరు పోసి దంచుకోండి. దాంట్లో నుంచి రసాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న రసాన్ని చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లయితే తీసిన రసాన్ని తీసినట్లుగా ఎక్కడైతే మీరు దురదలు, దద్దుర్లతో బాధపడుతున్నారో అక్కడ రాయాలన్నమాట. ఒక్కోసారి కొందరికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి చోట్ల, అలాంటి ప్రదేశాలలో ఈ రసాన్ని మీరు అప్లై చేసినట్లయితే మీకు త్వరగా ఉపశమనం వస్తుంది. అంటే కేవలం 5-6 రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉన్నట్లయితే ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసు. చాలామందికి ఈ హెయిర్ ఫాల్ సమస్య, జుట్టు పొడిబారిపోవడం, జుట్టు రాలిపోవడం, జుట్టు తెల్లబడిపోవడం అనేటువంటి ఎన్నో సమస్యలు వేధిస్తూ ఉంటాయి. సో ఇలా జుట్టు రాలిపోవడం లేదా తెల్లబడిపోవడం వల్ల మన జుట్టులో ఉన్న జీవమంతా పోతుంది. అంతేకాకుండా
హెయిర్ కాలుష్యం వల్ల బాగా డాండ్రఫ్ పట్టేస్తూ ఉంటుంది. సో ఈ డాండ్రఫ్ మరియు అనేకమైన హెయిర్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఇంకొక పని చేయొచ్చు అన్నమాట. ఈ పోర్చులక మొక్క యొక్క రసాన్ని మనం తీసుకున్నాం కదా, ఆ రసాన్ని మనం ఇప్పుడు నీటిలో కాకుండా నూనెలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైతే ఆ పూల యొక్క రసాన్ని మనం తీసుకున్నామో పోర్చుగల మొక్క యొక్క రసాన్ని మనం తీసుకున్నామో ఆ రసాన్ని ఇప్పుడు నూనెలో కలిపి ఆ కొబ్బరి నూనెను కొంచెం కొంచెంగా మన జుట్టును చక్కగా పాయలు పాయలుగా విడదీసి ఆ పాయలలో కొంచెం కొంచెంగా కుదుళ్ళ నుండి కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే కొంచెం దూదిని తీసుకొని ఆ దూదిను ఈ రసం మరియు నూనె కలిపినటువంటి ఆ ద్రవంలో ముంచి చక్కగా పాయలు పాయలుగా కుదుళ్ళకు అప్లై చేసుకోవాలన్నమాట. అలా ఒక పూటంతా ఉంచేసేయాలి. తరువాత ఒక పూట అయిన తర్వాత రెండవ పూట ఏదైనా మైల్డ్ షాంపూ ఆయుర్వేదిక్ షాంపూతో చక్కగా మీరు తలస్నానం చేసేయాలి. ఈ పోర్చులక మొక్క యొక్క రసం మరియు కొబ్బరి నూనె మిశ్రమాన్ని ఏదైతే మనం తలకు పట్టించామో ఆ మిశ్రమం పనిచేయడం ప్రారంభిస్తుంది. కుదుళ్ళ నుండి మనం అప్లై చేసినటువంటి ఆ రసం కుదుళ్ళ నుండి బలపరచటం, అదేవిధంగా జుట్టు నల్లబరచటాన్ని ప్రారంభిస్తుంది. డాండ్రఫ్ సమస్యను కూడా పారద్రోలుతుంది. మనం రెగ్యులర్గా గనక ఈ రసాన్ని అప్లై చేస్తూ ఉంటే చర్మం పైన ఉన్నటువంటి మృత కణాలు అనగా చర్మం పైన మృత కణాలుగా ఉండి డాండ్రఫ్గా మారుతున్నటువంటి ఆ డాండ్రఫ్ అంతా కూడా పోతుంది. ఈ డాండ్రఫ్ వలన జుట్టు పొడిబారిపోవడం, స్కాల్ఫ్ కూడా పొడిబారిపోవడం, పొడిబారినటువంటి ఆ స్కాల్ఫ్ పైన ఏర్పడుతున్నటువంటి ఆ పొట్టు డాండ్రఫ్గా మారడం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో ఈ మిశ్రమం ఏదైతే ఉందో అది మన డాండ్రఫ్ను పోగొట్టి మనకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అందమైన పొడవైన నల్లని దృఢమైన కురులు మనకి అందుతాయి. ఇలా మనం అందమైన జుట్టుని మన సొంతం చేసుకోవటానికి మంచి ఆస్కారం ఉంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మొక్క గనక మీ ప్రాంతంలో కనిపిస్తే తప్పకుండా మీరు ఇంట్లో పెంచండి. దానివల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు మర్చిపోకుండా ఈ మొక్కలో ఉన్నటువంటి ఔషధ గుణాలను ఉపయోగించుకోండి. మీకు తెలిసి ఇంకా ఏమైనా ఉపయోగాలు ఈ మొక్క వలన ఉంటే తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మొక్క ఎంత అందంగాను అదేవిధంగా ఎంత ముద్దగా ఉన్నటువంటి పూలతోనూ అదేవిధంగా ఎంత మంచి బ్రైట్ కలర్తోనూ అట్రాక్టివ్గా ఉందో, చిన్న చిన్న పువ్వులు అయినప్పటికీ చిన్న మొక్క అయినప్పటికీ ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో చూశారు కదా ఫ్రెండ్స్. ఇది చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉందో అంతే ఆకర్షణీయంగా మన జుట్టును మన శరీరాన్ని కూడా కాపాడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా ఈ మొక్క గురించి బాగా తెలుసుకోండి. ఈ మొక్క మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు నేను మీకు తెలియచేయాలనుకున్న చిట్కా అయిపోయింది. సో మరొక చిట్కాతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో